గిరిజనులను అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం కొర్రప్రోలు గ్రామంలో సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల మండలంలోని నల్లగుంట్ల కొర్రప్రోలు పెద్దమంతనాల పెద్దమంతనాల చెరువు చెంచుకుంట బోటిగూడెం అయ్యన్నకుంట పోతన్నగూడెం ప్రజలకు గృహ త్రాగునీటి వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పారు. గిరిజనుల కోసం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ పరిధిలో 1206 కనెక్షన్లు ఉన్నాయని వీటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా స్వల్ప కాలంలోనే ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేష్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొర్రప్రోలు విద్యుత్ ఉప కేంద్రాన్ని సబ్ స్టేషన్ని ప్రారంభించుకుంటూ ఈ యొక్క ఉప కేంద్రాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి శుభ సందర్భం కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ మన ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసి ముఖ్యంగా ఎర్రగడపాల నియోజకవర్గానికి చేసినటువంటి మన కలెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ పోల భాస్కర్ గారికి అట్లాగే ఆర్డీఓ గారికి శేషారెడ్డి గారికి మరి అన్న అమిరెడ్డి రామరెడ్డి గారికి మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ గారికి సర్పంచులకు మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు డీ గారికి ఎలక్ట్రికల్ డీ గారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా కాలంగా నిరీక్షిస్తున్నటువంటి కొర్రప్రోలు విద్యుత్ ఉప కేంద్రాన్ని ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క భౌతిక దూరాన్ని ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్ను పూర్తిగా పాటిస్తూ ఇబ్బంది అయినా కూడా ఈ యొక్క కార్యక్రమం ఇంకా పోస్ట్ పోన్ చేస్తే దీని ద్వారా ఈ యొక్క గ్రామాలకు రావాల్సినటువంటి ప్రయోజనాలు అందడంలో ఇంకా కొంత ఆలస్యం అవుతుందని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కొంచెం ఇబ్బంది అయినా కూడా కలెక్టర్ గారు 250 కిలోమీటర్లు ఒంగోలు నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మేము అందరి తరఫున చెప్పబడ్డ వారికి కోరుకుంటాము. ఈ యొక్క సబ్ స్టేషన్ సంగతి మీకు తెలుసు, సుమారు 8 గ్రామాలు చెంచుకున్నారు. దీని ద్వారా లబ్ధి పొందుతా ఉన్నాం. ఇది అయితే మేము వ్యవసాయ మరి కరెంటు అవసరమైనది అయితేనేమో ఈరోజు దీని ద్వారా మంచి నాణ్యమైన విద్యుత్ మీకు అందుతుంది. ఈ యొక్క ఫీడర్లు ఏవైతే ఉన్నాయో 3 ఫీడర్లు అనుకుంటా దీనికి, ఆ 3 ఫీడర్ల ద్వారా మీకు ఈ యొక్క సబ్ స్టేషన్ ద్వారా చర్లపల్లి నుంచి ఇన్పుట్ చర్లపల్లి దగ్గర నుంచి సబ్ స్టేషన్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి నల్లగుంట ఫీడర్ ఒకటి మీకు, తర్వాత చెంచుకుంట ఫీడర్ ఒకటి, అట్లాగే పెద్ద మంత్రాల ఫీడర్ ఒకటి, 3 ఫీడర్ల ద్వారా సుమారు 9 గ్రామాలకు నల్లగుంట కానీ అయ్యనకుంట మరి గొట్టుగూడెం పోతన్నగూడెం చెంచుకుంట నల్లగుంట కర్రప్రోలు పెద్ద మంత్రాల పెద్ద మరి పెద్ద మంత్రాల చెర్లగూడెం మరి ఈ యొక్క గ్రామాలకు పూర్తిగా మన సమాజం పూర్తిగా మరి అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలన్నీ ఈ చెంచుకూడాలను విస్మరించిన పరిస్థితి మనం చూసాం.